హైదరాబాద్లో మాజీ అఖిల భారత స్థాయి అధికారుల సదస్సు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. దీనిపై ఈటల ఫైర్ అయ్యారు. దేశంలోని అధికారుల సంగతి తర్వాత రాష్ట్రంలో ఐఏఎస్ల సంగతి చూసుకోవాలన్నారు ఈటల. కొద్ది రోజులలో హైదరాబాద్లో అఖిల భారత స్థాయి అధికారులు అంటే రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారుల యొక్క సదస్సు కూడా హైదరాబాద్లో నిర్వహించబోతా ఉన్నాం. ఆల్ రిటైర్డ్ ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఐపీఎస్ అధికారుల యొక్క సదస్సును హైదరాబాద్లో నిర్వహించబోతా ఉన్నాం. ఎందుకంటే దేశం ఇప్పుడు ఏ దారి పట్టాలి, ఏ పందాలు పోవాలి, ఎక్కడికి పోవాలి, దయచేసి దీన్ని సంకుచితమైనటువంటి పదవుల కోసమో ప్రధానమంత్రి పదవి కోసమో చిల్లర రాజకీయాల కోసమో నేను ఆలోచించడం లేదు. ఈ దేశ భవిష్యత్తు కోసం ఉన్న వనరులు కూడా వాడుకోలేని అశక్తత నుంచి ఈ దేశం బయటపడాలి, ఉన్న వసతులను కూడా వాడుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి నుంచి ఈ దేశం మేల్కొని బాగుపడాలి. వీరు దేశంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లతో దేశంలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లతో రిటైర్డ్ అధికారులతో మీటింగ్ పెడతాయి, దేశం ఎట్టుందో చెప్తా అని చెప్తాడు. అరే దేశం పక్కకు పెట్టు, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక ఆకునూరు మురళి, ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు, అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఆత్మవంచన చేసుకోలేక రాజీనామా చేసే సందర్భం ఈ బాధ భరించలేక కళ్ళనీళ్ళతో పోయినటువంటి వాళ్ళు ఉండరు కదా.